టిఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నా క్యాంటీన్ రిబ్బన్ కటింగ్ కోసం కొట్టుకున్న టీడీపీ నాయకులు. జమిలి ఎన్నికలపై స్పందించిన మల్లికార్జున ఖర్గే, బీజేపీ చేసిన ఎన్నికల జిమ్మికు అంటూ మండిపాటు. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం, ఎగబడ్డ జనం. రాజంపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ తాను అంటే తాను అని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, చమర్తి జగన్మోహన్ రాజు ఎవరికి వారు ప్రకటించుకుని అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో గొడవ పడ్డారు. జమిలి ఎన్నికల నివేదికపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను తమ పార్టీ తిరస్కరిస్తుందని తెలిపారు. ఈ జమిలి ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. దీనిలో భాగంగా బీజేపీ వేస్తున్న ఎన్నికల జిమ్మిక్కుల్లో ఒకటి ఈ జమిలి ఎన్నికలు అని మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. డెమోక్రసీ మే ఏ డెమోక్రసీకో టికానా హై తో జబ్ జబ్ చాయే తబ్ ఎలక్షన్ కర్నా పడేగి. ఇండియాలో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని యాపిల్ స్టోర్ కు జనం భారీగా వచ్చారు. ఉదయాన్నే స్టోర్ వద్ద లైన్ లో నిల్చున్నారు. రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ఆయన సూచించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు దామోదర రాజ నరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. హైదరాబాద్ లో పిల్లలకు విస్కీ కలిపిన ఐస్ క్రీం అమ్మారన్న ఆరోపణలతో అరికో కేఫ్ పై కేసు నమోదైంది. దాంట్లో పక్కన
మాధపూర్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లో వారిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు వారి వద్ద నుండి 30 LSD బ్లాక్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 70,000 విలువ గల డ్రగ్స్ కొనుగోలు చేసి చెన్నై నుంచి హైదరాబాద్ కు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తిరుమలకు లడ్డు తయారీ కోసం సరఫరా అయ్యే నెయ్యి తయారీలో బీఫ్ టాలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనెను వాడినట్లు ల్యాబ్ రిపోర్టులు ధృవీకరిస్తున్నాయని, దీనికి సంబంధించి గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టును విడుదల చేశారు. టీటీడీ నుంచి పంపించిన నమూనాలను వీరు పరీక్షించారని, ల్యాబ్ రిపోర్టులో జంతువుల కొవ్వుతో నెయ్యిని తయారు చేసినట్లుగా ధృవీకరించినట్లు తెలుస్తుంది. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో ల్యాబ్ రిపోర్ట్స్ బయటపడ్డాయి, ఇప్పుడు మీరు ఎలా భరోసా ఇస్తారు భక్తులను? అందుకనే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరు ఊహించలేదు వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అందుకనే ఎప్పుడు కూడా అందరూ నమ్మేది, ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని. అలాంటి వెంకటేశ్వర స్వామి సన్నిహితం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలివి. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి నాకైతే అర్థం కావడం లేదు. ఒకసారి బాధ ఆవేదన ఉంటుంది, కక్కుర్తి కూడా అద్దులుంటాయి, కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. ఇక్కడే కాకుండా మీరు చూశారు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు, ప్రసాదాలు దెబ్బతీశారు, అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు, కడాల వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గర రావాలి, దర్శనం చేసుకోవాలి, అది వారి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు. అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారించడం జర దుర్మార్గం. ప్రక్షాళన ప్రారంభించాం, ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే, దాన్ని కూడా చూడాలి. చాలా విన్యాసాలు చేశారు, విన్యాసాలు చేసి పరిశాచిక ఆనందాలు పొందారు. అందుకే నేను చెప్పింది ఏంటంటే ఈరోజే కాదు చాలా రోజులు భక్తులందరూ మనోభావాలు దెబ్బతిని చాలా మంది చాలా విధాలుగా బాధపడ్డారు. అందుకే మీరు నేను నిన్న కూడా చెప్పాను, ఎప్పుడు నా లైఫ్ లో ఇంత పెద్ద ఎత్తున గెలుపు రాలేదు. దానికి కారణం ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒక రెవల్యూషన్, ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది. దాని ఫలితమే నేను ఎలక్షన్ రిజల్ట్స్. ప్రసాదంలో జంతువశేషాలు వాడడం మీద ఏమైనా ఇంక్వైరీ ఏమైనా చేస్తున్నారు? మీకు ఈ రోజు వచ్చిన రిపోర్ట్ లో ఎవిడెన్స్ వచ్చాయి. ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి, ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి ఇలాంటి ముడి సరుకు ఉందని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి, చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది ఇప్పటికే పారిపోయారు, ఇప్పటికే అందరినీ డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం. అది కూడా టోటల్ ప్రాసెస్ లో పెట్టారు మన వాళ్ళు. దానివల్ల క్వాలిటీ కూడా గణనీయంగా పెరిగింది.
భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కట్ చేసే పోలు తీసుకెళ్తాం. పాతవన్నీ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాం. ఎవరు చేశారు, ఏం చేశారు, అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. చందలపాడు ఎంపీడీ. తిరుమలలో గత 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం ఎన్నో మెరుగైన కార్యక్రమాలు చేసిందని, రాజకీయ లబ్ది కోసం, దుష్ప్రచారం చేయడం కోసం, మా మీద నింద మోపడం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు వైవి సుబ్బారెడ్డి. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడారో, కావాలని మాట్లాడారో గాని చాలా ఘోరంగా మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గాని ఇంకా వేరే ఎవరైతే దీని మీద మాట్లాడారో వాళ్ళు స్పందించాలి, ఆధారాలు ఏమైనా ఉంటే నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. బాబు నాయుడు గాని ఎవరైతే మాట్లాడారో దీనిపై వాళ్ళు స్పందించాలి, వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించాలి, లేకపోతే తప్పకుండా దీనిపై డిఫామేషన్ కేసేసేదానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడేదో మన హైకోర్టులోనో ఇంకో హైకోర్టులోనో కాకుండా, ఎందుకంటే స్వామివారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి దీన్ని అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపై కేసేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవే కాదు, ఇట్లా ఆరోపణ చేసేదానికి ఆలోచిస్తున్నారు కానీ గత 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం చేసిన మెరుగైన కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు దుష్ప్రచారం చేయటం కోసం, మా మీద నింద మోపటం కోసం, రాజకీయ లబ్ధి కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేసే కార్యక్రమం, ఇంతటి ఘోరమైన ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా విజిలెన్స్ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అని నోటీసులు ఇచ్చారు మాకందరికీ, మాకు ఇచ్చారు, మిగతా ఆఫీసర్లు కూడా ఎవరెవరికి ఇచ్చారో నాకు తెలియదు. ఇచ్చినప్పుడు మేము చెప్పాం, ఆ ఆఫీసర్లు మాకు రాస్తున్నారు, మా దగ్గర మెటీరియల్ ఉంటుంది, నేను ఎప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా, ఆ వాళ్ళ దగ్గర అడిగిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు, రికార్డ్ ఏదైనా పంపిస్తే ఏమైనా ఏమైనా ఎట్లా తీసుకున్నావు ఏందో చెప్తామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. ఇవన్నీ బోర్డు డిసిషన్స్, బోర్డులో డిసిషన్ తీసు, ప్రతి నిర్ణయం బోర్డులో తీసుకుంది, బోర్డు సభ్యులు, బోర్డు సభ్యులతో పాటు ఎక్స్కప్షన్ మెంబర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నారు, అన్నీ తీసుకున్నాం, అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇంప్లిమెంట్ చేసేసే ఆఫీసర్లు వాళ్ళ ప్రేమం ఏమి లేకుండా పేపర్లో వస్తుంది, నిన్నో మొన్నో ఒక పేపర్లో విజిలెన్స్ రిపోర్ట్ అయిపోయింది, 520 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పి పేపర్ రైటింగ్ వస్తుంది. సో ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే చూడండి, దాని మీద కూడా ఈరోజు కోర్టుకు వెళ్తాం. సో వీటన్నిటిపై నిగ్గు తేల్చే కార్యక్రమం చేస్తాం. దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి మతి భ్రమించి మాట్లాడారా, కావాలని మాట్లాడారా, ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ప్రజలెవరూ కూడా తట్టుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా హిందువులు తట్టుకునే పరిస్థితి కూడా లేదు. దీనిపై వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఆసిఫాబాద్ టీచర్లు కావాలని రోడ్డెక్కిన విద్యార్థులు, మాకు ఉపాధ్యాయులు లేరు, పరీక్షలో ఫెయిల్ అయితే ఎవరి బాధ్యత, రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు నిరసన. ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాల నుంచి 17 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా 2 ఉపాధ్యాయులు మాత్రమే వచ్చారని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఆరోపించారు. తాము పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులను ప్రశ్నించారు. తరగతి గదుల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక ఖాళీగా కూర్చొని ఇంటికి వెళ్లిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల ఉపాధ్యాయులను నియమించాలని రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేశారు. గచ్చిబౌలి గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ముందు ఆందోళన చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు తొలగించిన ఫ్యాకల్టీని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పాత ఫ్యాకల్టీని తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చి ఎన్ని రోజులైనా అమలు చేయలేదని ఆరోపించారు.
మాసబ్ ట్యాంక్ డిఎస్ఎస్ భవన్ ఎదురుగా ధర్నా చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు. పెండింగ్ వేతనాలను వెంటనే పెండింగ్ వేతనాలను వెంటనే పెంచాలే. గురుకులాలకు ఇస్తున్న మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలను సౌకర్యాలు కల్పించాలి. గురుకులాల సౌకర్యాలు మహేశ్వరం నియోజకవర్గం బాడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాడన్పేట్ మున్సిపల్ ఆఫీస్ సమావేశ మందిరంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా బాడన్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సమావేశ హాల్లోకి వచ్చారు. మా కార్పొరేషన్ కు సంబంధించిన చెక్కులను మేయర్ లేకుండా ఎలా పంపిణీ చేస్తారని అధికారులపై మండిపడ్డ మేయర్ జిగురింత పారిజాత నరసింహారెడ్డి. అనంతరం అధికారులు మేయర్ కు సర్ది చెప్పడంతో చెక్కుల పంపిణీ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మేయర్ డిప్యూటీ మేయర్ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, ప్రభుత్వ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కార్పొరేట్ 29 వార్డ్ నెంబర్ 29 బొల్లయ్య పద్మ తెలియజేసుకుంటూ ఎవరి పేరు మీద చెక్ అందుకుంటుందో వాళ్ళందరికీ గచ్చిబౌలిలోని ఉర్దూ యూనివర్సిటీలో ఉద్రిక్తత, పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ యాజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని యాజమాన్యం. సుమారు 400 మందితో ధర్నాకు దిగారు విద్యార్థులు. Thank you.
ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచ్.